సోగ్గాడు సంక్రాంతికి వచ్చేస్తున్నాడు. మరి ఎక్కడ చూసినా కూడా సోగ్గాడే చిన్ని నాయన. మరి ఈ సినిమా పాటలతో తెగ హడావిడి చేసేస్తున్నారండి. మరి ఇప్పుడు ఈ సినిమా గురించి డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు కింగ్ మన్మధుడు, అండ్ ఇప్పుడు రీసెంట్ గా సోగ్గాడు దట్ ఈస్ కింగ్ నాగార్జున గారు. సో లెట్స్ హావ్ అ స్పెషల్ చిట్చాట్. నాగార్జున గారు, హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆడియో రిలీజ్ నుంచి చూస్తే అంటే సినిమా పండక్కి రిలీజ్ చేయడానికి అక్కడి నుంచి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు, అంటే అంతా కొత్తగా ఉండాలి. ఆడియో విషయానికి వచ్చేసరికి మనకి లైవ్ ట్రైలర్ లాంచెస్ చేశారు, అంటే లైవ్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ మీరు మా సినిమా తర్వాత మళ్ళీ ఒక లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే సోగ్గాడి చిన్నాయనకి. యాక్చువల్లీ ఆ థాట్ ఎలా వచ్చింది? సోగ్గాడి చిన్నాయన ఒక ఎనర్జీ, ఒక ఫుల్ ఎనర్జీ ఉన్న ఫిల్మ్. అండ్ ఆ ఎనర్జీ కూడా మనం ఆడియో లాంచ్ ద్వారా ఫస్ట్ ప్రేక్షకులకి మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే దట్స్ అ గుడ్ స్టార్ట్, గుడ్ టేక్ ఆఫ్. అప్పుడే ఫస్ట్ పబ్లిసిటీ మొదలు పెట్టింది అది. యాక్చువల్గా థియేట్రికల్ ట్రైలర్ కానీ అయి కానీ అన్ని సాంగ్స్ కానీ చూపించడం. అండ్ సోగ్గాడే చిన్నాయన అసలు సినిమా అంతా ఒక హుషారుగా చేసాం. ఆయనతో కన్విన్స్ చేసి ఆ హుషారు మనం ఒకసారి స్టేజ్ మీద చూపిస్తే చాలా బాగుంటుంది కదా, అండ్ నేను కూడా పంచికట్టు అది ఇది వేసుకుంటే బాగుంటుంది కదా అని ఆ ఆలోచనతో స్టార్ట్ చేసాం. And it worked very well. Vasi vaadi tasadiya. Vasi vaadi tasadiya. So, ante first, ante naaku aa vinagane kuda meaning kuda naaku teliyaledu. అది ఫస్ట్ మీరు వినగానే మీకు ఎలా అనిపించింది? వాసువాడి తస్సది అనేది నేను విన్నాను చాలా సార్లు. ఉంటూ ఇంత ముందు వాడుతూ ఒక ఊత పదం లాగా మనం తెలుగులో వాడుతూ ఉంటాం. అంటే అంటే ఏమైనా మీనింగ్? వాసువాడి తస్స అనేది దానికి ఒక పర్టికులర్ మీనింగ్ లేదు, ఒక ఊత పదం లాగా, ఒక ఊత పదం లాగా. అబ్రకా డబ్రా ఓర్ ఓర్ని ఓర్ని. యాక్చువల్గా అది కూడా బాగా కనెక్ట్ అయిపోయింది, అట్లా కనెక్ట్ అయిన వర్డ్. అండ్ ఇప్పుడు నేను గరానవల్లుడో సుర్రు సుమ్మైంది దానికి మీనింగ్ అనేది లేదు, కానీ బాగా కనెక్ట్ అయిపోయింది, అది బాగా పాపులర్ అయింది. సో అట్లా బాగుంటుంది వాసివాడి తస్సది అని వాడతాం. నా క్యారెక్టర్ బంగారరాజు ఒక మంచి విలేజ్ పద్ధతిలో పెరిగినవాడు, అతను అతని స్లాంగ్ కి బాగా సూట్ అవుతుందని అది సెట్ చేశాం. వాసివాడి తస్సదియా అది లెక్క. మైక్ టెస్టింగ్, 1 2 3 చుక్ 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 చుక్. వస్తుంది వస్తుంది. ఓకే స్టార్ట్. డొంగ 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 డిక్ డిక్ డుమ్ డుమ్. ఏ పాడండి. సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది అండ్ అండ్ మనం సినిమా చూస్తే కూడా కంప్లీట్ గా పల్లెటూరు వాతావరణం ఆ బ్యాక్ డ్రాప్ లో ఉంది కాబట్టి ఆ ఫెస్టివల్ కి ఏదైనా కనెక్టివిటీ ఉందంటారు? ఇది పక్క పర్ఫెక్ట్ పండుగ సినిమా అని ఒక ప్రేమతో ఒక ఇష్టంతో తీసిన సినిమా. అంటే మేము మా టీము అందరం కలిసి ఎంజాయ్ చేసి చేసిన సినిమా. ఈ సినిమా చూసుకునగానే ఒక 2 నెలల క్రితమే ఈ సినిమా సంక్రాంతి పండుగకు వస్తే బాగుంటుంది అని డిసైడ్ అయ్యి ఫైనల్గా ఈ పండగ రేపు జనవరి 15, 2016 ఈ సినిమాని రిలీజ్ చేస్తాకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ పండగ ఒక మంచి పండగ, నిజంగా వేర్ వెరీ హ్యాపీ, వేర్ వెరీ ష్యూర్. చితిని పట్టిన టేక్ చెక్కలాగా వాట్రంగా ఉంటావు. నాగ్ సార్ అంటే సోగ్గాడే అని ప్రతి ఆడియన్ కి స్పెషలీ అమ్మాయిల అందరికీ తెలిసిందే. మళ్ళీ స్పెషల్గా ఆ టైటిల్ పెట్టడానికి సోగ్గాడే అని, ఎందుకంటే మా అందరికి నిజంగా ఆ టైటిల్స్ అన్ని నిజంగా మీకోసమే పుట్టాయి అన్నట్టుగా ఉంటాయి. కింగ్ కానీ, మన్మధుడు కానీ, ఇప్పుడు సోగ్గాడే కానీ. సోగ్గాడే అనే టైటిల్ బాగా సూట్ అవుతుంది లీడ్ క్యారెక్టర్ కి అనేది ఆ సినిమా మీద అనుకున్నాము. అండ్ ఇంతకుముందు సోగ్గాడే అని ఒక సినిమా వచ్చింది, అలా కాకుండా మనం ఓ డ్యూయల్ రోల్ చేస్తున్నాం, ఇద్దరికి ఒక పేరు పెట్టాలి. అవునవును. సోగ్గాడే చిన్ని నాయన. అచ్చా, సోగ్గాడే చిన్ని నాయన అలా కనెక్ట్ అయ్యింది. సోగ్గాడే చిన్ని నాయన ఇద్దరు ఒకటే యాక్చువల్గా, బట్ ఇట్స్ డ్యూయల్ రోల్. నీ జాతకమే నీ అంతటి వాడు అవుతాడు అన్నారు. ఓరి నాయన, ఆడు నీలా అవ్వకూడదని జాగ్రత్తగా పెంచాను. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అబ్బా పెద్ద పెట్టపెట్ల ఆడిపోతుంది. దాని అర్థం తెలుసా? I'll Google it. కర్మరా, అది నెట్లో ఉండదు. నా కడుపుని ఎలా పుట్టేవరను? ఫస్ట్ టైం పంచి కట్టుకొని ఆ స్లాంగ్ మాట్లాడడం, ఆ రోల్ ప్లే చేయడం, కంప్లీట్ ఫ్లర్టింగ్ కైండ్. సో ఎలా అనిపించింది అంటే మాకు అందరికీ తెలిసిన విషయమే. మాకు ఒకటి ఏంటంటే సర్ప్రైజింగ్ గా అనిపించింది, ఆల్రెడీ బంగారరాజుకి ఇటువైపు చూస్తే రమకృష్ణ గారు, ఇటువైపు చూస్తే లావణ్య త్రిపాఠి, వీళ్ళిద్దరు సరిపోరు అన్నట్టు మళ్ళీ అనసూయ హంస నందిని అసలు కలర్ఫుల్ గా
కంప్లీట్గా ట్రైలర్స్లో కనిపిస్తుంది. మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ నైస్. అందమైన ఆడవాళ్ళతో పనిచేస్తున్నప్పుడు ఎంతో బాగుండదు, బాగుంటుంది. సో ఇట్ వాజ్ గుడ్ దిస్ థింగ్, చాలా బాగా అనిపించింది. నేను ఎస్పెషలీ రమ్యా కృష్ణతో చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. మా కాంబినేషన్ ఇస్ అ వెరీ నైస్ హిట్ కాంబినేషన్. హలో బ్రదర్స్ లో అసలు ఎన్నో సినిమాలు చేసాం మేము. హలో బ్రదర్ ఒకటే కాదు, చాలా అన్ని రకాల సినిమాలు చేసాం. అందరు హీరోయిన్స్ కంటే ఎక్కువ నేను యాక్ట్ చేసింది రమ్యా కృష్ణతో. ఇప్పుడు అలాగే లావణ్య ఇస్ అ న్యూ జనరేషన్ హీరోయిన్. ఆ అమ్మాయితో, కొత్త జనరేషన్ హీరోతో ఆ అమ్మాయితో మ్యాచ్ చేసి యాక్ట్ చేయడం, దట్ వాజ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఛాలెంజ్. అండ్ మిగతా వాళ్ళందరితో చక్కటి, ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. మిగతా హంసనందినితో కానీ అనుసూయతో కానీ అంత ఎనర్జీ, ఫ్లర్టింగ్ ఫ్లర్టింగ్. ఆ క్యారెక్టర్ ఒక ఫ్లర్టింగ్ క్యారెక్టర్, సో ఇట్ వాజ్ గుడ్. సోగ్గాడే చిన్ని నాయనలో బాగా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంటే ద మెయిన్ లీడ్స్ అంటే ఏం చెప్తారు? లైక్ నేను ఎప్పుడు సినిమాలు నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలో క్యారెక్టర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఒక హీరో అక్కడే క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలని నేను అనుకోను. ఐ థింక్ ఎవ్రీబడీ హ్యాస్ టు బి స్ట్రాంగ్. అలా మొన్న లాస్ట్ నేను తీసిన మనం కానీ, నేను ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసిన మనం కానీ, దాంట్లో కూడా వెరీ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, హీరోయిన్స్ క్యారెక్టర్స్ కూడా. ఈ సినిమాలో 4 రియలీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, ఒకటి బంగారరాజు, రమ్యా కృష్ణ, దట్ ఈస్ సత్యవతి, దెన్ రాము, బంగారరాజు కొడుకు, అండ్ బంగారరాజు సత్యవతి కొడుకు, అది రాము, అది నేనే చేశాను, దెన్ లావణ్య, సీత. ఈ 4 క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. సార్ యాక్చువల్గా బంగారరాజు గురించి చెప్పారు, ఇప్పుడు మరి సత్య గురించి ఏంటి? సత్య ద హాట్ సత్య, ద బ్యూటిఫుల్ సత్య. బంగారరాజు వైఫ్, వాళ్ళిద్దరూ విపరీతంగా ప్రేమించుకునేవారు. ఒకళ్ళు వదిలి ఒకళ్ళు ఉండలేరు. అన్ఫార్చునేట్లీ ఒకప్పుడు బతుకున్నాడు, ఇప్పుడు లేడు. అండ్ బంగారరాజు ఒక ఆత్మ, ఒక గోస్ట్. కొంచెం అందుకు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశాం. బంగారరాజు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక రమ్యాకృష్ణకి తప్పితే, ఒక సత్యవతికి తప్పితే ఎవరికి కనపడ్డు. కంగారు పడకే, నీకు తప్పితే ఎవరికి వినిపించను కనిపించను. ఏం సత్య అలా ముద్దుగా పిలిచావు? ముద్దు కాదు, వెరీ వెరీ ఫ్లర్టేషియస్ కంప్లీట్లీ. అతను ఫ్లాష్ బ్యాక్ కొంచెం చూపిస్తాము, ఆ ఫ్లాష్ బ్యాక్ లో కానీ ఆటలో కానీ వెరీ వెరీ ఫ్లర్టేషియస్ పర్సన్. సత్యతో చేసిన ఫ్లర్ట్స్ కానీ, రమ్యకృష్ణ తన మధ్యన ఉన్న సీన్స్ కానీ ఆర్ వెరీ వెరీ చాలా కొత్తగా ఉంటాయి. ఇట్స్ వెరీ స్వీట్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ అ స్మైల్ టు అ ఫేస్. ఎనీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా ఉండాలి. ఇలా లైఫ్ అంతా ఫ్లర్ట్ చేసుకుంటే, హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. బంగారరాజు అంటే ప్రాణం, అట్లాగే ఉంటుంది. అలాగే సినిమా అంతా అలాగే ఉంటుంది, ఎందుకంటే బంగారరాజు చెప్తాడు నువ్వు ఎప్పుడు చూసినా నువ్వు ఇలాగే ఉండాలని. ఏజ్ వచ్చేయడం కానీ అట్లా ఉండదు, అట్లాగే ఉంటుంది బంగారరాజు కోసం. అదే కలర్ఫుల్గా అటువంటి శారీస్ వేసుకుని, జుట్టు కలర్ వేసుకుని, షీఈస్ వెరీ హ్యాపీ బంగారరాజు మళ్ళీ తన కోసం తిరిగి రావడం. అండ్ తిరిగి వచ్చి బంగారరాజు ఇంత ముందులానే నువ్వేం మారలేదులే, అప్పుడు ఎలా ఉన్నావో ఇలాగే ఉన్నావే అన్నప్పుడు కూడా ఓ మురిచిపోతూ ఉంటుంది, ఓ సిగ్గుపడిపోతూ ఉంటుంది. అండ్ ఆల్ దీస్ థింగ్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ క్యూట్ హౌ బంగారరాజు ట్రైస్ టు చేంజ్ రాము. ఇస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, వన్ ఆఫ్ ద స్టోరీ. ద గ్రేట్ బంగారరాజు గారి ముద్దుల కొడుకు నేనే. వచ్చారు రండి. సీత ఇస్ బ్యూటిఫుల్ లావణ్య. రాము అంటే విపరీతమైన ఇష్టం, ప్రేమ, ఇవన్నీ ఉంటాయి. ఒకటే అసలు నా కళ్ళల్లో కూడా చూసి మాట్లాడు ఏంటని అడుగుతూ ఉంటుంది. ఆ గొడవ అది ఒకటి. అండ్ లవ్స్ ఆర్ వెరీ మచ్ బట్ హీ డజంట్ హ్యావ్ ద టైం. రాము ఇవాళ నా బర్త్డే అంటే, ఇవాళ బర్త్డేనా? యెస్టర్డే వాజ్ వరల్డ్ క్యాన్సర్స్ డే, యా టుడే ఇస్ యువర్ బర్త్డే. అట్లా గుర్తు పెట్టుకుంటాడు బర్త్డే, యూనో వరల్డ్ క్యాన్సర్స్ డే అది. ఇతను నిద్ర లేపి హ్యాపీ బర్త్డే రాము అంటే, 12 వరకు వెయిట్ చేసి నిద్ర లేపి హ్యాపీ బర్త్డే పొద్దున్న చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్పాలా అని మళ్ళీ పడుకుంటాడు. సో ఆ రొమాంటిక్ టచ్ అసలు ఏ మాత్రం లేదు. బంగారరాజుకి ఆపోజిట్, ఆపోజిట్ కంప్లీట్ గా, కంప్లీట్ గా. అసలు మన సోగ్గాడిని ఎప్పుడైనా ఇంత అమాయకంగా ఊహించుకోలేమండి. అలాంటిది అసలు ఆ రోల్ అన్నది మీరు ఫస్ట్ టైం
వెరీ ఫస్ట్ టైం ప్లే చేశారు కదా, అసలు ఆ క్యారెక్టర్ మీరు చేసేటప్పుడు పర్సనల్ మీరు తీసుకున్న లైక్ జాగ్రత్తలు ఏంటి? పని తప్పితే వేరే లేనివాళ్ళు వాళ్ళ అపియరెన్స్ల గురించి పట్టించుకోరు, జుట్టు దూకోరు, ఏ బట్టలు అరణ్యం ఏది దొరికితే అది వేసేసుకుని, ఏ షూస్ ఉంటే ఆ షూస్ వేసేసుకుని, అటువంటి నేను చూశాను చాలాసార్లు. ప్రొఫెసర్స్ అని కాదు, కొంచెం వెరీ హైలీ ఇంటలెక్చువల్ రీసెర్చ్ పీపుల్లో చూసా అట్లా ఉంటాం. అవన్నీ ఫాలో అలా చేస్తే బాగుంటుంది ఇతంది అని చెప్పి ఐ ఫాలోడ్ దట్. అండ్ దే ఆల్సో రిపీట్ వర్డ్స్, వాట్ నో 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 ఇట్లా ఈ రిపీట్ చేస్తారు వర్డ్స్ వాళ్ళు జనరల్గా. అండ్ దే కొంచెం స్టామర్ కూడా ఉంటుంది వాళ్ళకి రైట్ గా, బికాస్ దేర్ మైండ్ ఇస్ సమ్వేర్ ఎల్స్, ఇక్కడ మాట్లాడతా ఉంటారు. సో అవన్నీ కొంచెం ఐ ట్రై టు దాన్ని ఈ క్యారెక్టర్ లోకి పెడతాకి పెట్టాను. అండ్ అటు బంగారు రాజుదేమో ఫుల్ ఫ్లాంబాయింట్, కాన్ఫిడెంట్, ఫుల్ పైనుంచి కింద వరకు కాన్ఫిడెన్సే ఉంటుంది మనిషిలో, నడకలో గానీ దేంట్లో గానీ లుక్స్ లో గానీ కళ్ళల్లో తప్పితే ఎక్కడికి వెళ్ళవు, కళ్ళ చూసి మాట్లాడతాం. దట్ వేరియేషన్ తీసుకొచ్చాం సినిమాలో, ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్, ఎస్పెషల్లీ ద స్లాంగ్ బాగా, ఐ లైక్ దట్ స్లాంగ్. స్లాంగ్ విషయానికి వచ్చేసరికి లైక్ హౌ యూ మేనేజ్డ్ లైక్ ఆ లాంగ్వేజ్ అంతా మాట్లాడాలంటే ఆ పల్లెటూరు వాతావరణం తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి హౌ యూ మేనేజ్డ్ యువర్ సెల్ఫ్? మా డైరెక్టర్ కొంచెం పల్లెటూరు వాతావరణం బాగా తెలుసు, బాగా మాట్లాడతాడు. డైరెక్టర్ని అతను ఫాలో అయ్యాను దగ్గర కూర్చోబెట్టి, నాకు నాన్నగారి సినిమాలు అవి చూసి అప్పుడు కూడా ఇవన్నీ చూసి ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని వర్కౌట్ అయింది. చేసిందంత చేసి సిగ్గొకటి, వాడిదచ్చు నీ జాతకమే నీ అంతటి వాడు అవుతాడన్నారు. వాడు నీలా అవ్వకూడదని జాగ్రత్తగా పెంచాను. అబ్బా పెద్ద పెట్ట పెట్టలాడిపోతుంది. దాని అర్థం తెలుసా? I'll google it. అది నెట్ లో ఉండదు. ఈ సినిమాలో ఒక విచిత్రమైన క్యారెక్టర్ ఉంది. విచిత్రమైన క్యారెక్టరా? ఏంటి ఆ క్యారెక్టర్? ఒక నాగుపాము. హా, రైట్ రైట్ రైట్. ట్రైలర్ లో చూసాను, ట్రైలర్ లో చూసాను నేను. ఇంకా అది కూడా అదే అడుగుదాం అనుకున్నాను నేను. ట్రైలర్ లో నాగుపాము, ఆ గుడ్లు, లైక్ ఎఫెక్ట్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇట్ ఇస్ ఎ క్యారెక్టర్ ఇన్ ది ఫిల్మ్. క్యారెక్టర్? ఓ, క్యారెక్టర్ థ్రూఅవుట్ ది ఫిల్మ్. ఒక క్యారెక్టర్ జరిగే సంఘటనలన్నీ వాచ్ చేస్తూ ఉంటుంది. అది సినిమాలో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్. దాని దాని ఎందుకు ఆ సినిమాలో ఉంది, ఏంటి దానికి, ఏంటి దానికి కనెక్షన్, ఈ రాముకి, ఈ బంగారరాజుకి, వీళ్ళందరికీ ఏంటి ఈ పాముతో కనెక్షన్? వాళ్ళకి తెలియదు పాము వాళ్ళని వాచ్ చేస్తారని. ఓకే, కానీ పాము అనేది లైక్ ఆల్వేస్ ఆ క్యారెక్టర్ అనేది మనకి త్రూ అవుట్ ఉంటుంది. అది క్యారెక్టర్, ఇట్ ఇస్ అ క్యారెక్టర్ ఇన్ ది ఫిల్మ్, వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. దట్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇన్ ది ఫిల్మ్. డైరెక్టర్ వచ్చేసరికి లైక్ ఫస్ట్ డెబ్యూ అయింది, ఆయన చేస్తారన్న ఈ పాయింట్ లో మీకు ఆయన మీద కాన్ఫిడెన్స్ వచ్చి yes you go ahead అన్న ఒక మాట ఇచ్చారు ఆయనకి? కథ ఒక మా దగ్గర ఒక 2-2 పేజ్ కథ ఉంది యాక్చువల్లీ, ఒరిజినల్ గా యాక్చువల్గా రామ్మోహన్ గారిని ఆయన కథ మాకు 2 పేజ్ కథ ఇచ్చారు. కథ బాగా నచ్చింది, ఈ లైన్ బాగుంది, కొత్తగా ఉంది, ఎప్పుడు ఈ గోస్ట్ ప్లే చేయలేదు, ఇది బాగుంది అని. ఏదో భయంకరమైన గోస్ట్ గా చక్కటి ఫన్ ఫిల్ గోస్ట్ అది ప్లే చేయాలి, ఈ క్యారెక్టర్ బాగుంది, ఈ వేరియేషన్ ఉంది, ఇది చేద్దాం, ఇది 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 అనుకున్నప్పుడు, ఎవరు డైరెక్టర్ అనుకున్నప్పుడు, కళ్యాణ్ గురించి విన్నాను ఇంతకుముందు, తనతో ఇంటరాక్ట్ కూడా అయ్యాను, అండ్ మంచి రైటర్ అని తెలుసు నాకు. కళ్యాణ్ దీని స్క్రీన్ ప్లే అన్ని చేసుకుని ఒకసారి నాకు చేయాలి, 15 డేస్లో చాలా త్వరగా చేసుకుని ఫుల్ కథను తీసుకొచ్చాడు నా దగ్గర. కథ విని నాకు రీడింగ్ ఇచ్చి కానీ చాలా బాగా నచ్చింది. సరే, మేము అందరం ఉన్నాం కదా, మంచి కెమెరామెన్ ఉన్నాడు, మేము ఉన్నాం, అందరం ఉన్నాం, విల్ గైడ్ హిమ్. ఎందుకంటే అతను చెప్పిన విధానం, అతను అండర్స్టాండ్ చేసుకున్న క్యారెక్టరైజేషన్ విధానం బాగా నచ్చింది నాకు. చేస్తే బాగుంటుంది, మేము అందరం ఉన్నాం, అందరం కలిసి ఒక టీం వర్క్ అని చెప్పి వెళ్ళిపోయాం. అండ్ ఫస్ట్ షెడ్యూల్ అయిన కానీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, పర్ఫెక్ట్ గా ఏదైతే అవుట్పుట్ అనుకుంటున్నారో డెఫినెట్ గా లైక్ హిల్ గివ్ ఇట్ అవుట్. గోస్ట్ లైన్ ఎందుకంటే అసలు ఇంట్రెస్టింగ్, మంచి ఫన్ క్యారింగ్ క్యారెక్టరే బంగారు రాజు.
అలాంటిది ఆ క్యారెక్టర్ ఒకసారి ఇలా చనిపోయి అన్న లైన్ వినగానే మళ్ళీ గోస్ట్ అయి తిరిగి వస్తాడు అని అనగానే మీకేమనిపించింది? మనకి యాక్సెప్టెడ్ యమలోకం అనేది కానీ మన సినిమాల్లో ఎప్పటి నుంచో రామారావు గారి దగ్గర నుంచి, రాజమౌళి గారి దగ్గర నుంచి యూనో ఆల్రెడీ యాక్సెప్టెడ్ కృష్ణారెడ్డి గారు తీశారు అదొక సినిమా, రావటం పైనుంచి కిందకు రావటం, ఆత్మగా రావటం, ఇవన్నీ యాక్సెప్టెడ్. సో అది పెద్ద నాకు ఇదే లేదు. మనం తీసి చూపించేది యాక్సెప్టబుల్గా ఉండాలి. ఇట్స్ వెరీ ట్రూ పాయింట్. సో బాగా కేర్ తీసుకున్నాం దాంట్లో. అదేదో ఒక పెద్ద సీరియస్గా అది అట్లా అలా ఏం కాకుండా వెరీ ఒక మంచి స్లాప్ స్టిక్ మంచి కామెడీ ఎంటర్టైనింగ్ స్టైల్లోనే తీసాం. కొన్ని లక్షల సంవత్సరాల్లో ఓ ఆత్మని కిందికి పంపడం నేను కూడా చూడలేదు. పంపడానికి నేనెవరిని, పిలవడానికి నేనెవరిని, ఇది లయకారుడి ఆజ్ఞ. కంగారు పడకే, నీకు తప్పితే ఎవరికీ వినిపించను కనిపించను. కమింగ్ టు బంగారు రాజు, ఆ జమీందారు, ఆ హోదా, కాన్ఫిడెన్స్ అంటున్నారు కదా. సో స్పెషలీ పంచ గానీ వాచ్ గానీ, సో ఆ డ్రెస్సింగ్ గురించి మీరు లైక్. ఇప్పుడు ఆ పంచే కానీ అది కానీ నాన్నగారు అని చెప్పట్లేదు. నాన్నగారికి ఎప్పుడు పంచి కడతాం బాగా తెలుసు, బాగా కట్టుకుంటారు అని ఎప్పటి నుంచో అంటూ ఉండేవారు. నేను వింటూ ఉండేవాడిని అది, ఆయన పంచి కట్టి నడుస్తుంటే కానీ అది కానీ. అండ్ చక్కగా ఒక తెలుగుతనం బాగా ఒట్టిపడుతుంది ఈ సినిమాలో కూడా. ఆ జమీందారు అది వేసుకోవాలి, ఒక హోదాగా ఉండాలి. సో అదే కద్దరు పంచి, కద్దరు ఇది వేసుకుని ఆ బంగారు నగలు పెట్టుకుని ఉంటే బాగుంటుంది అనిపించి, యాక్చువల్గా నేను ఆ నగలు కానీ ఆ పంచెలు కానీ అన్ని వాడిని నాన్నగారి తీసి పులిగోరు నవరత్నాలు అన్ని కూడా అన్ని, ఎందుకంటే ఆయన స్పెషల్గా చేయించుకునేవారు. నాన్నగారు స్పెషల్గా పొందురు కాదు అని చెప్పి అక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించుకునేవారు. నాన్నగారు వేసుకుని ఎక్కువ వాడేవారు ఆయన. ఫంక్షన్స్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అవి ఎంత పాపులర్ అయినాయి అంటే జస్ట్ పంచులు కట్టుకునే వాళ్ళల్లో దాన్ని ఏఎన్ఆర్ పంచే అనేవారు. సో అంత పాపులర్ అయిన పంచిని మనం కూడా కడదాము బాగుంటుంది అంతే చెప్పి ఆ పంచి కడితే అందరూ చాలా బాగుంది, ఈ డ్రెస్ బాగుంటుంది, గెటప్ బాగుంటుంది అని చెప్పి ఏం చేసాము. అండ్ ఇట్ బికమ్ బిగ్ హిట్, వెరీ బిగ్ హిట్ యాక్చువల్లీ. డొంగ 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 మ్యూజిక్ అనూప్ రూబెన్స్ గారు లైక్ వండర్ఫుల్ మ్యూజిక్ని అందించారు లైక్ అబౌట్ హిమ్. అనూప్ రూబెన్ నా ఎప్పుడు మనం సినిమాకి ఇచ్చారు మన బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ అనూప్ ఇస్ ఐ లైక్ మెలడీ, మై మెలడీ ఇస్ మై ఫేవరెట్. బట్ నాకు తెలుగు పాటలు వింటుంటే స్పష్టంగా తెలుగు పదాలు అవన్నీ ఉంటాయి. జనరల్గా మెలడీ పెట్టినప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ దీంట్లో మాకు ఫోక్ సాంగ్స్ కూడా ఉన్నాయి, డిక్ డిక్ డుమ్ డుమ్ అని. అండ్ అదొకటి ఉంది, నాలుగు పాటలు ఐదు పాటలు ఫెంటాస్టిక్గా ఇచ్చాడు. రెండు మెలడీస్, రెండు మంచి సో. అండ్ సోగ్గాడి చిన్న అని ఆఫ్ కోర్స్ ద మోస్ట్ ఫేమస్ సాంగ్ ఎప్పటి నుంచో, అది రీమిక్స్ చేసి వాడుకుందాం. అనూప్ హస్ గివెన్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఒక ఎమోషన్తో చేస్తున్నాడు అతను. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు అనూప్, ఎస్పెషలీ అన్ఫార్చునేట్లీ పెద్ద ట్రాజడీ జరిగి ఈ మధ్యన వాళ్ళ మదర్ పోయారు, అనూప్ గారి మదరు. అయినా కూడా థర్డ్ డే నుంచి వర్క్ వచ్చేసి నాకు సార్ నేనేమన్నా మా మదర్కి ఏమన్నా ఇవ్వాలంటే మ్యూజిక్కే, ఇట్స్ ఓన్లీ థింగ్ ఐ కెన్ గివ్ యాజ్ అ ట్రిబ్యూట్, మీరు చూడండి దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అని చెప్పి మొదలు పెట్టాడు. సో ఐ రియలీ థ్యాంక్ అనూప్. టూ జనరేషన్స్ అని చూస్తాము. అండ్ అలానే టూ మెలడీస్ ఉన్నాయి, ఒకటి రమ్యకృష్ణ గారితో, ఒకటి లావణ్య త్రిపాఠితో. అండ్ ఇట్ కమ్స్ టు రమ్యకృష్ణ గారు వస్తావా అన్న సాంగ్, ఆ మెలడీ వస్తానే, ఆ సాంగ్ లైక్ ఆ సాంగ్ సింబలైజెస్ బంగారు రాజు తను ఎంత సత్యాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో, వస్తానే వస్తానే నీతోనే వస్తానే అని సింబలైజింగ్ ఆఫ్ ద సాంగ్. వాళ్ళు వాళ్ళ యంగర్ డేస్లో చక్కటి విలేజ్ పద్ధతులు, పల్లెటూరులో ఉండే పద్ధతులు, ఫస్ట్ ధాన్యం వచ్చినప్పుడు వైఫ్కి ఇవ్వటం, ఫస్ట్ ధాన్యం మొక్క వైఫ్తో నాటించడం, ఇద్దరు కూర్చుని చెరుగడలు తింటాం, ఇటువంటివన్నీ బండి మీదకి వెళ్తాం, ఇటువంటివన్నీ చక్కగా అవి పిక్చరైజ్డ్ ఇట్ ఇన్ దట్ థింగ్ వస్తాను. ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్, అవి పిక్చరైజ్డ్ ఆల్సో, వన్ ఆఫ్ ది బెస్ట్ మెలడీస్ ఈ మధ్య కాలంలో. ఏ నాడో రాసున్నదే కనుకే నువ్వు తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే, హో
జగమేలే సంబరమేలే నీ జతలో నేనున్నాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. నవ్వే హాయిగా ఉంది అని రాము అండ్ లావణ్య ఫైనల్ గా ఒకసారి సీతను చూసి పక్కపక్క నవ్వుతాడు కళ్ళల్లోకి చూసి. సీత జాయ్ తట్టుకోలేక ఆ పాట మొదలవుతుంది. ఆ అమ్మాయి ఫస్ట్ టైం ఇన్ హర్ లైఫ్ చక్కగా పిక్చరైజ్ చేశారు. అండ్ దట్స్ అది మోడర్న్ పద్ధతిలో పిక్చరైజ్ చేశారు. ప్రతి పాట ఒక సీన్ లాగా ఉంటుంది, ఒక పాట లాగా ఉంటుంది. సాంగ్ కి మీ వాయిస్ కూడా ఇచ్చారు బంగారరాజ్ ఇన్ఫ్లుయెన్స్ తో. రాము ఫుల్ కళ్ళు తాగేస్తాడు, స్టార్ట్ స్పీకింగ్ బంగారరాజ్ లాగా మాట్లాడుతాడు ఆ స్టైల్లో. ఆ స్టైల్లో సడన్ గా డల్ గా ఉన్న రాము ఓపెన్ విజృంభిస్తాడు. సో ఆ యాసతో మాట్లాడతాం ఎన్ని బాగుంటది అని చెప్పి అనూప్ రిక్వెస్టెడ్. మీరు మధ్యలో చాలా డైలాగ్స్ ఉంటాయి పాటలో అన్ని మీరు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి అండ్ అపశృతిలో పాడమని తాగేసిన తర్వాత బాగుంటుంది అని చెప్పి వి ట్రైడ్ ఇట్. మధ్య మధ్యలో నేను పాడతాను ట్రై చేయటం అపశృతిలో ఇవన్నీ బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇట్స్ వెరీ ఫన్నీ సాంగ్, అది కూడా ఒక సీన్ లాగా నడుస్తూ ఉంటుంది. మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఒసొక్క ఎసయ్యరో కరెక్ట్, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు ముంత దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్తదియ్య తప్పుకోడు, సంబరాలు చేసుకోరా సోగ్గాడు చిన్ని నాయనా. సోగ్గాడు చిన్న ఆయన అని ఇంకో పాట ఉంది అండ్ అది బంగారరాజు కనపడిన ఆడవాళ్ళు అందరితో ఫుల్ ఫ్లర్టింగ్, వెరీ ట్రూ. ఆ సాంగ్ లో కంప్లీట్ గా కనిపిస్తూ ఉంటుంది కలర్ఫుల్ గా, కలర్ఫుల్ గా అందరూ అమ్మాయిలతో ఫ్లర్టింగ్. హే గంధము గట్రప్పు ఎండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంత పట్టించేయండే, కత్త కత్తి అందాల నిన్న మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. సో అలా ప్రతి సాంగ్ ప్రతి ఒక్కటి కూడా అసలు సీరియస్ గా చెప్పాలి అంటే మనం సినిమా తర్వాత మళ్ళీ సోగ్గాడి చిన్న ఆయనతో వస్తున్నారు. అందుకనే ఇంత టైం కూడా పట్టింది, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ఆ గ్యాప్ తీసుకున్నారు అంటే అయింది మాకు తీయటానికి. మనం లాంటి బ్యూటిఫుల్ సినిమా తీసిన తర్వాత ఐఎమ్ వెరీ ప్రౌడ్, మనం నేను ప్రొడ్యూస్ చేశాను అనేది చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటా. అంత ప్రౌడ్గా అడుగుతూ ఉంటా, మనం చూసారా చూడండి ఇదిగోండి డివిడి అని ఇస్తూ ఉంటా చూడండి వాళ్ళకి. అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఫిల్మ్ తర్వాత మాకు తెలిసిన విద్యతో అంతే జాగ్రత్తగా తీసాం సినిమా. మాకు అందరికీ ఫుల్ టీమ్కి వి ఆల్ లవ్ దిస్ ఫిలిం అంటే చాలా ఎంజాయ్ చేసాం సినిమా చేయటం. ఒక ప్రేమతో మనం ఎలా ఒక ప్రేమతో చేసామో ఇది కూడా అలాగే అందరూ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద టీమ్ అలాగే చేసాం ఈ సినిమా. సినిమా అయిపోయిన తర్వాత కూడా అంత జాగ్రత్త లాస్ట్ 1.5 మంత్ నుంచి జాగ్రత్తలు తీసుకుంటా దానికి ఇంకా చెక్కుతూ అలాగే చెక్కుతున్నాం అలాగే వస్తున్నాం. మాకు తెలిసినంత ఈ పండగ మంచి పండగ బాగుంటుంది, సూపర్ పండగ అసలు. స్పెషలీ ప్రతి ఆడియన్ కి కూడా ప్రతి ఆడియన్ కూడా సీరియస్ గా హార్ట్ ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం. ఎందుకంటే మీరు అన్నారు ప్రతి మెంబర్ ప్రతి ఇండివిజువల్ కూడా ఎంజాయ్ చేశారా అన్న విషయం ట్రైలర్ లో అక్కడ కనిపించేస్తుంది ఆ స్క్రీన్ మీద. ఇంత వండర్ఫుల్ సినిమాని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో సో మచ్ అసలు. అండ్ వ్యూయర్స్ కి ఏం చెప్తారు సార్? అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ముందుకి మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి సోగ్గాడి చిన్నైనా వస్తుంది జనవరి 15. Oh,